500 కోట్లు ఏం చేయాలని నువ్వే ఆలోచిస్తుంటే ఇక నా పరిస్థితి ఏమిటి? నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటి మావయ్య. ఇద్దరు అకౌంట్లు ఒకటి కాదు కదా. అనుకున్న విధంగా నాగదేవతకి శాంతి జరిపించారు కాబట్టి తమరికిక ఎలాంటి పీడకలలు రావు. వదిలేసుకోవటానికి అదేమన్నా కట్టుకున్న పెళ్ళామా కనక మహాలక్ష్మి? కళ్ళకు అద్దుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. మరి అప్పుడు ఆ డాక్యుమెంట్లు తెప్పించు. నేను అలా ప్రేమగా పిలవటం కూడా తప్పేనా బాబాయ్ గారు? సర్లే అమ్మా, విషయం ఏంటో చెప్పు. డాక్యుమెంట్స్ దొరికాయి బాబాయ్ గారు. నిజమా? నిజమే బాబాయ్ గారు. మామా, డాక్యుమెంట్లు దొరికాయంట. అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. త్వరగా వెళ్దాం మావా. అబ్బా, పంచ తట్టుకొని పడేటట్టున్నాను, కొంచెం మెల్లగా పోరా అయ్యా. అమ్మా సావిత్రి, ఎంత మంచి చల్లడ వర్క్ చెప్పావమ్మా. డాక్యుమెంట్స్ పోయారంటే ఏం చేయాలి, ఎలా చేయాలని ఎంత కంగారు పడ్డానమ్మా. దొరికాయని తెలిసాక ప్రాణం లేచొచ్చిందనుకో. ఏవమ్మా పేపర్లు, సంతకాలు పెట్టేశావా? దొరికాయి గాని చేతికి రాలేదు బాబాయ్ గారు. పోతేసింది కాయగా అయ్యలేదన్నట్టు మళ్ళీ ఏదో మెలికేసిందిగా. చేతికి రాకపోవటం ఏంటమ్మా? అంటే బాబాయ్ గారు, ఆ దొంగ దొరికాడంట గాని బీహార్ లో దొరికాడంట. బీహారా? అక్కడి పోలీసులు ఇందకి ఫోన్ చేసి చెప్పారు. అయితే దొంగ అక్కడ దొరికాడు కాబట్టి కాగితాలు కూడా అక్కడే ఉండిపోయాయి బాబాయ్ గారు. దొంగ అక్కడ లోకల్ ట్రైన్ దొరక్క బీహార్ ట్రైన్ ఎక్కిపోయాడా? ఆ దొంగది బీహార్ అంట తాతయ్య గారు. మరి ఇప్పుడు ఆ కాగితాలలాగమ్మా. పోలీసులు 2 రోజుల్లో పంపిస్తానన్నారు, రాగానే సంతకాలు పెట్టేస్తానే. ప్రస్తుతానికి ఈ ప్రసాదం తీసుకోండి. మా తల్లి గదే. కాగితాలు దొరికాయనే గాని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చాను బాబాయ్ గారు, అదే ఈ ప్రసాదం. సంతకాలు పెట్టమంటే ప్రసాదం పెట్టిందేంటి మామయ్య? అల్లుడు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇదేదో కంచు అనుకున్నాను, కానీ కంచు కాదు, గజ కంచు. అసలు ఈ సోదంతా ఎందుకు? ఏసి పారేస్తే పోలా. ఆపినా ఆగేటట్లు లేవు గాని ఆ పని చేసేయ్. నువ్వు పోయి జైల్లో కూర్చున్ను గాని నేనన్నా సుఖపడతా. లేకపోతే ఏంది అల్లుడు, ములక్కాడంత జుట్టుకి పొట్లకాడంత సౌరమాని ప్రతిదానికి ఏసుడేనా? మరి చూస్తున్నావు కదా నాటకాలు. ఎలుకొచ్చి ఏనుగు ముందు ఎంతెగిరినా ప్రయోజనం ఏముంది చెప్పు. మన గురించి తెలియక అది ఏదో ఎగురుతుంది ఎగర్ని. దాని కథకి క్లైమాక్స్ ఇచ్చేది మనమే కదా. ఇంకా 2 రోజులు ఆగాలంట, ఏం చేద్దాం? 2 రోజులు సూర్యుడు తూర్పు పక్క నుంచి పడమటి పక్కకి 2 సార్లు పోయొచ్చి అయిపోయా. దానికి బాధపడతావేందల్లుడు, 2 రోజులేక ఆగుతాం. ఇక అంతకన్నా చేసేదే ఉందిలే. అల్లుడికి ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. ఎయ్యటం అంటే ఒరి కోత కోయటం అనుకుంటున్నాడు. సరిపోతాయా? చాలమ్మా. పిన్ని, నందిని,
పిన్ని, గుడికెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. మీ బాబాయికి పెట్టావా అమ్మా? బాబాయికి పెట్టకుండానా? బయటే బాబాయికి వలసిన కోట ఇచ్చేసొస్తున్నాను. ఇందా అన్నయ్య కూడా వెళ్ళి ప్రసాదం పెట్టోదినా. నీ భర్తకు నువ్వు ప్రసాదం పెట్టడంలో తప్పేముందమ్మా? వెళ్ళి పెట్టిరా. వద్దులే పిన్ని, నందిని నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి ప్రసాదం పెట్టురా. ప్రతిదానికి అన్నయ్య దగ్గరికి నేనో అత్తయ్యో వెళితే మీరెప్పుడు వెళ్ళేది వదిన? దగ్గరగా ఉంటూ కూడా మీ మధ్య ఈ దూరం ఎన్నాళ్ళు? ఎడమొహం పెడమొహంగా ఎంత దూరం నడిచినా కలుసుకోవడం కష్టమేనమ్మా. మనిషి వెనుక మనిషి వెళ్తేనే ఎక్కడో ఒక చోట కలుసుకోగలుగుతాం. మనిషిని మనిషిని కలిపేది మాటే కదా వదిన. ఆ మాటే లేకపోతే మీరు కలిసేదెప్పుడు? ప్రసాదం పెట్టడానికైనా నువ్వెళ్ళి పలకరించిరా వదిన. వెళ్ళమ్మా, వెళ్ళు. చ్చానండి, ప్రసాదం తీసుకోండి. దేవుడు ప్రసాదం అండి, కాదనకూడదు, తీసుకోండి. ఆ
గొడికెళ్ళొచ్చినా? ఏంటిది, ఎందుకు పదే పదే అదే కళ వస్తుంది? ఒకే కళ ఇలా వస్తుందంటే ఎవరికైనా ఏదైనా కేడు జరగబోతుందా? భగవంతుడా, ఏంటి కళలు, ఏం జరగబోతుంది? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం పూజారి గారు, మీరు చెప్పినట్టే అంతా చేశాను కదా, ఆయన ఫలితం కనిపించలేదు. ఫలితం కనిపించకపోవడం ఏంటమ్మా? చెప్పినట్టే పద్ధతిగా అన్ని చేశావా? మీ చేతుల మీదుగానే అన్ని చేయించారు కదండి. నేను అడిగేది పూజ పూర్తయిన తర్వాత. కటిక నేల మీద పడుకోవాలి, కత్తి తగలని వస్తువులనే తినాలి అని చెప్పాను కదా. అవన్నీ నిష్ఠగానే చేశానండి. మరి ఫలితం రాకపోవడం ఏంటి? అవును, ఇంతకీ మీ వారికి ప్రసాదం ఇచ్చారా? ఇచ్చానండి, కానీ ప్రసాదాన్ని తినకుండా నేలపాలు చేశారు. ప్రసాదాన్ని నేలపాలు చేశాడా? అంతేలే అమ్మా, గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మనుషులు చేసేది ఏమీ ఉండదు. అన్నీ ఆ గ్రహాలే నడిపిస్తాయి. దైవ ప్రసాదాన్ని కూడా నెట్టివేశాడంటే అతగాడి పరిస్థితి అర్థమవుతుంది. ఆయన చూస్తే అలా ఉన్నారు, కనీసం నిద్రలో అయినా ప్రశాంతత దొరుకుతుందనుకుంటే ఇంత చేసినా ఆ కళలు అలాగే వస్తున్నాయి. ఇంకా ఏం చేయమంటారు పూజారి గారు? ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన ఆ పూజ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు అంటే నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. ఒక పని చెయ్యమ్మా, ఒకసారి మీ ఇద్దరి జాతకాలు తీసుకునరా. జాతకాలా? ఏమ్మా లేవా? ఉన్నాయండి, జాతకాలు ఎందుకా అని. ఇద్దరి జాతకాలతో చక్రం వేసి చూస్తానమ్మా, తీసుకురా చెప్తాను. అలాగేనండి. నందిని, అమ్మా నందిని, నందిని. ఏంటోదినా? నాకు నీది మీ అన్నయ్యది జాతకాలు కావాలి. ఎందుకోదినా? పనుంది, ఆ విషయం తర్వాత చెప్తాను. మా జాతకాలు ఎక్కడున్నాయో తెలీదు, ఒకసారి అత్తయ్యని అడిగి చూద్దాం. అత్తయ్యా, అత్తయ్యా. ఏంటమ్మా? వదినకి నాది అన్నయ్యది జాతకాలు కావాలంట. జాతకాలా? అవును పిన్ని. సరేనమ్మా, ఒక్క నిమిషమమ్మా, తెస్తాను. మరి అన్నయ్య జాతకం? అప్పట్లో
మీ అన్నయ్య పుట్టిందే ఎవరికీ తెలియనివ్వలేదు మీ మావయ్య గారు. కాకపోతే మీ ఇద్దరూ కమలపిల్లలే. నీకన్నా కొద్ది నిమిషాల ముందే మీ అన్నయ్య పుట్టాడు. నిమిషాల తేడానే కాబట్టి పూజారికి ఆ విషయం చెప్తే వాళ్లే చూస్తారు. ఇప్పుడు జాతకాలతో పనేంటమ్మా? ఏం లేదు పిన్ని, వీళ్ళిద్దరు జాతకాలు ఇంతవరకు చూపించలేదు కదా, ఒకసారి చూపిద్దామని. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. ఏమైంది పూజారి గారికి? నేను హైదరాబాద్ నుంచి రామశాస్త్రిని మాట్లాడుతున్నాను. అయ్యగారు లేరా? ఎరంగే తారే. చిదంబరం ఫేసెట్రిక్. నమస్కారం స్వామి, నేను రామశాస్త్రిని. సొల్లుంగ. నేను ఇక్కడ ఇద్దరు జాతకాలు చూశాను. అలాగే స్వామి, ఉంటాను. పూజారి గారు, ఎవరితో మాట్లాడారు? ఏమైందండి మా జాతకాలు చూసి ఏం మాట్లాడారు? భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీ జాతకాల్ని చూసి నాకన్నా అద్భుతంగా దోష నివారణ చేయగల మా గురువుగారు చిదంబరం గారు తమిళనాడు నుంచి వస్తున్నారు. ఆయన మామూలు మనిషి కాదు, ఎలాంటి దోషాన్నైనా సరిచేయగల మహాశక్తి సంపన్నులు. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా, అంతా మా గురువుగారే చూసుకుంటారు. అలాగేనండి, వస్తాను. మంచిదమ్మా.
నీ వెనుక ఒక మహాప్రళయమే పొంచి ఉంది. దాని నుంచి నిన్ను కాపాడగలిగేది ఆ దేవుడొక్కడేనమ్మా. శంకర, ఆ బిడ్డ నుదుటన ఎందుకయ్యా ఇలాంటి రాత రాశావు? అది పూర్వీకుల పాపం. ఆ పాపమే శాపమై ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. నాగుల పుట్టను తొలచిన పాపం నాగశాపంగా మారి ఆ వంశానికి నాగదోషం తగిలింది.